హాయ్ హలో, ఎలా ఉన్నారు? 10,000 రూపీస్తో బిజినెస్ చేయొచ్చు అని నేను ఫేస్బుక్లో పెట్టిన ఒక వీడియోకి వచ్చిన అబ్నార్మల్ రెస్పాన్స్ బేస్ చేసుకొని నాలో కొద్ది ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అందులో బాగా ఏంటంటే, నేను కొన్ని కొన్ని వీడియోస్, నాకు తెలిసిన ఎప్పటి నుండో నేను రాసుకున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి రివీల్ చేస్తున్నాను అనమాట. సో అందులో భాగంగా ఏంటంటే, నిన్న నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూసారు లేదో, అంటే మేకప్కి సంబంధించిన ఒక బిజినెస్ అనమాట. అంటే మీరు ఒక మేకప్ టెక్నీషియన్, మేకప్ నేర్చుకున్న పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే కాకపోయినా ఒక మేకప్లో మంచి ఎక్స్పర్ట్ అయిన ఒక పర్సన్ మీరు హైర్ చేసుకుని అయినా సరే జస్ట్ ఒక సెలూన్ పెట్టచ్చు. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే దీనికి ఎక్స్టెన్షన్గా నేను ఏం చేశానంటే ఒక కార్పొరేట్ ప్రపోజల్ తయారు చేశాను. అంటే ఒక స్మాల్ బిజినెస్ కాకుండా ఒక పెద్ద ప్రపోజల్, ఒక కార్పొరేట్ బిజినెస్ కింద మనం కన్వర్ట్ చేయడం ఎలాగవుతుంది అన్నది మన కాన్సెప్ట్ అనమాట. అందులో భాగంగా ఏంటంటే, ఫస్ట్ 2-3 మంత్స్ మనం పెట్టిన మేకప్ సెల్ను డెవలప్ చేసుకుంటూ సర్వీసెస్ డెవలప్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఏంటంటే, ప్యారలల్గా ఏంటంటే, మీరు అక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, బ్రాండింగ్ డెవలప్ చేస్తాం అనమాట. ఆ XYZ అనే కంపెనీకి విపరీతమైన బ్రాండింగ్ డెవలప్ చేస్తాం, దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఎప్పుడైతే బ్రాండింగ్ చాలా హ్యూజ్గా ఉంటుందో ఆ 3 మంత్స్ లోని సో ఈ మేకప్ సెల్ తాలూకా బిజినెస్ పెరగడంతో పాటు దానికన్నా ముఖ్యంగా సో ఆ బ్రాండింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, పబ్లిక్లో ఒక జస్ట్ బజ్ క్రియేట్ అవుతుంది. ఆ బజ్ని బేస్ చేసుకొని సో వాళ్ళు దాని గురించి వింటూ ఉన్న క్రమంలో సో ఫ్రాంచైజీ నోటిఫికేషన్ పెట్టినప్పుడు ఏంటంటే అది ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక కార్పొరేట్ స్ట్రాటజీ అనమాట. ఈ కార్పొరేట్ స్ట్రాటజీ ద్వారా సో ముందుకు వెళ్ళొచ్చు అని పెడితే, లక్కీగా ఏంటంటే నాకు ఒక 3-4 కాల్స్ వచ్చాయి. బట్ అందులో ఒక పర్సన్ ఏంటంటే చాలా వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట, అతను కొద్ది రిలేటెడ్ అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ అనమాట. నేను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా అతనికి ఇస్తున్నాను నేను. సో ఎనీవేస్ చూద్దామండి, లెట్స్ హోప్. జస్ట్ నేను స్టార్ట్ చేసిన వితిన్ 2-3 డేస్లోనే సో ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ అనేది ఇనిషియేట్ అవబోతుంది. ఫైన్, వెరీ నైస్. అండ్ జస్ట్ ఇంకో ఇష్యూ ఏంటంటే, ఈ 10K బిజినెస్ గురించి నేను పెట్టినప్పుడు చాలామంది వినడానికి ఇంట్రెస్ట్గా ఉంది, బట్ ఎలాగా అన్న క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, మనకు తెలుసు నెంబర్ 1 ఏంటంటే మనం వెయిట్ చేయలేము. బట్ ఈ 10K బిజినెస్కి సంబంధించి ఏంటంటే, అట్లీస్ట్ 2-3 మంత్స్ కాకపోయినా అట్లీస్ట్ 1 or 2 మంత్స్ అయినా సరే సో చాలా ఓపిక్గా ఉండాలి. తర్వాత నేను చెప్పిన ప్రాక్టీసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ అన్నీ చేస్తూ ఉండాలి. నిరంతర ప్రాసెస్ అనమాట. అంటే మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి టీవీ ఆన్ అయినట్టు, లేదంటే ఫ్యాన్ ఆన్ అయినట్టు వెంటనే మనకి ఇందులోకి వచ్చేసిన వెంటనే మీకు అమౌంట్ వచ్చేస్తుంది అని మనం జస్ట్ ఇష్యూరెన్స్ ఇవ్వలేము కదా. సో బట్ ఏంటంటే, కొంతమంది ఏం అడుగుతున్నారంటే సో అలా కాదు, జస్ట్ అది తర్వాత వస్తుంది, 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత నా ఎఫర్ట్స్ చాలా ఉండాలి, సో మీరు సపోర్ట్ ఇస్తారు బాగానే ఉంది. బట్ అది కాకుండా ఇంకా ఏదైనా జస్ట్ ఏంటంటే ఒక బిజినెస్ జస్ట్ మనం ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మంత్ నుండి జస్ట్ ఒక వ్యాలిడ్ ఇన్కమ్ వచ్చేటట్టుగా, అంటే ఇలాంటిది కాకుండా ఒక సపోర్టివ్ అంటే కన్స్ట్రక్టివ్ బిజినెస్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారనమాట. అంటే జస్ట్ నాకు దీనికి సంబంధించి ఇంకొక అంటే వాళ్ళు అడిగిన ప్రపోజల్ రిక్వెస్ట్కి నేను ఈరోజు జస్ట్ మీ ముందు ఉంచుతున్నాను. అంటే ఒక పర్సన్ అడిగితే అతనికే ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ నేను అలా కాకుండా ఓపెన్ ప్లాట్ఫామ్ కింద పెడుతున్నాను. మేబీ ఎవరైతే ముందుకు వస్తారో జస్ట్ వాళ్ళతో నేను డిస్కస్ చేసి వాళ్ళకి నచ్చితే జస్ట్ అది నేను యాక్టివేట్ చేస్తాను, లేదంటే ఎవరైనా కాపీ కొట్టి దీన్ని చేసుకుంటారన్నా చేసుకోవచ్చు, బట్ ప్రాబ్లం అయితే లేదు. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఎవరు ఎన్ని కాపీలు కొట్టినా సరే సో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్, నా థాట్ ప్రాసెస్ అనేది నా దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి నా ద్వారా నేను చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. దట్స్ ఇట్ అనమాట. అయితే ఇప్పుడు నేను ఒక పర్సన్ అడిగాడని చెప్పాను కదండి, అతను అడిగింది ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ ఒక 5-6 లాక్స్ పెట్టుకోగలుగుతాను, సో నాకేంటంటే ఫస్ట్ మంత్ నుండే నాకు ఒక ఆఫీస్ కావాలి, ఆఫీస్ పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఈ 10K బిజినెస్లో ఆఫీస్ వాడవాడు ఏమి ఉండదు, జస్ట్ ఏంటంటే మన ఇంటి దగ్గర ఉండి ఏదో చేయడం, అంటే ఒక పార్ట్ టైం వర్క్ కిందో ఆ రకంగా మనం దాన్ని డెవలప్ చేసాము. సో బట్ ఏంటంటే ఈ పర్సన్ అడుగుతుంది ఏంటంటే, అలా కాదు, ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ కింద నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక ఆఫీసు, నాకు ఒకళ్ళిద్దరు టీమ్ మెంబర్సు, సో అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు నా బిజినెస్ వాల్యూ ఉండాలి. సో ఈ యాంగిల్లో మాట్లాడుతున్నప్పుడు సో నా దగ్గర 2 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. 2 కాన్సెప్ట్స్ అంటే 2 బిజినెసెస్ సో ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి అతనికి చెప్పాను నేను. అదేంటంటే చెప్పలేదు, జస్ట్ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అంటే ఏంటంటే, ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించి అనమాట. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ జస్ట్ ఫామ్ అవుతుందన్నమాట, ఆల్రెడీ ఫామ్ అయింది. సో అది డైరెక్ట్గా మీరు రావచ్చు అనమాట అందులోకి. అంటే జస్ట్ ఏంటంటే ఆ కంపెనీ పేరు మీకు
సంబంధించిన మీకు అవసరమైన బ్రాండ్తో మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక 5-6 lakhs స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా మీకు నెక్స్ట్ మంత్ నుండే జస్ట్ అంటే మీకంటే ఒక ఆఫీసు మీకంటే ఒక టీముతో పాటు సో ఒక కన్స్ట్రక్టివ్ బిజినెస్ కూడా మీరు తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఎలాగా అనేది ఏంటంటే అదే ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, అంటే బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ అని ఒకటి ఉంది. సో ఆ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ అనేది హైదరాబాదులో ఉంది, వైజాగ్లో ఉంది, సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సో వాటితో అసోసియేషన్ మనం ఫామ్ చేసుకుని సో ఆ పర్టికులర్ ఎక్స్వైజెడ్ కంపెనీ ద్వారా జస్ట్ ఏంటంటే మనం ఎంత ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు, అంటే ఈ రియల్ ఎస్టేట్ ఈ కరోనాలోని వాటిలోని రియల్ ఎస్టేట్ ఎలా వర్కౌట్ అవుతుందని మీరు అనుకోవచ్చేమో, బట్ మీకు తెలుసో తెలీదో ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే మనకి ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది కదా, ఫస్ట్ లాక్డౌన్ వచ్చిన తర్వాత 2020లోని సో రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోద్ది అనుకున్నారు. బట్ అయిపోతుంది ఇంకా ఏం లేదు అనుకున్న టైంలో మళ్ళీ జస్ట్ ఎప్పుడైతే అవన్నీ కేసెస్ అన్నీ బాగా తగ్గిపోయాయి, అంటే సెకండ్ వేవ్ రావడానికి ముందు అనమాట ఒక 3 months పీరియడ్ ఒకటి ఉంది, ఆ 3 months రియల్ ఎస్టేట్ అనేది చాలా పీక్ లెవెల్లోకి మారిపోయింది అనమాట. అంటే యాక్చువల్గా ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూని జస్ట్ డబుల్ చేసింది కొన్ని ప్రాపర్టీస్ కనమాట, కొన్ని ఫ్లాట్స్ కనమాట. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓకే అఫ్ కోర్స్ సో మనకి ఏ బిజినెస్లో అయినా సరే రిస్క్ అనేది ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి పాజిబిలిటీస్ కూడా థింక్ చేసుకోగలిగితే సో ఈ కాన్సెప్ట్ ద్వారా జస్ట్ అంటే నేను దానికి నేను స్కెల్టన్ ఇస్తాను అనమాట. స్కెల్టన్ అంటే ఏంటంటే నా సపోర్ట్తో పాటు నా తాలూకా ఏంటి కంప్లీట్ ప్రొటెక్షన్, అంటే నా ద్వారా జస్ట్ ఒక ప్రొటెక్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ లేదంటే మీరు చేయబోయే బిజినెస్లో ఏమైనా ఒడిదొడుకులు వస్తే దాన్ని కొద్దిగా స్టెబిలైజ్ చేయడంలో కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను నా డ్యూటీ అది కింద పెట్టుకున్నాను కదా. సో మీకు నేను చెప్పినట్టుగా నేను కొన్ని కంపెనీలతో అసోసియేట్ అయినప్పటికీ కూడా నా ఓన్ కంపెనీస్ కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను నా కెరీర్ని అంటే బిజినెస్ మెంటర్ కింద, అంటే ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ గైడింగ్ ద బిజినెస్ పీపుల్ అన్నది. ఎందుకంటే నేను బేసిక్గా నా కెరీర్ స్టార్ట్ చేయడమే యాజ్ ఎ ట్రైనర్గా స్టార్ట్ చేశాను నేను. సో ఎనీవేస్ అదంతా సెకండరీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఆపర్చునిటీ అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఫామ్ అవుతుంది అనమాట మీతో, అంటే ఫామ్ అవుతుందంటే మీరు అనుకోవచ్చు కొత్తగా పెడతామా, సో అది క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పను, కొత్తగా పెట్టడము లేదంటే ఆల్రెడీ ఉన్నదో అదంతా కూడా మీరు నాతో కాంటాక్ట్ అయినప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించి ఏదైనా సరే నా ఎక్స్పర్టైజ్ ఏంటి అనేది ఆల్రెడీ మీ వీడియోలు చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది, ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే ఫ్యాషన్తో ఏమాత్రం సంబంధం లేని, అంటే అసలు ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కొద్దిగా సూట్ వేసుకొని ఏదో కనిపిస్తున్నాను కానీ జనరల్గా మనకి ఒక డ్రెస్సింగ్ కానీ లేదంటే ఒక హెయిర్ స్టైల్ కానీ జస్ట్ ఏది అంటే మనకి ఆ బాడీ లైక్ అంటే బ్యూటిఫుల్గా మనం ఎగ్జిబిట్ చేసుకునే లైక్ ఎప్పుడు లేదనమాట. మనం జస్ట్ అంటే సింగిల్ లైన్లో చెప్పాలంటే ఫ్యాషన్కి అసలు నేను 100% సంబంధం లేని పెర్సన్ని. అటువంటి పెర్సన్ ఫ్యాషన్కి సంబంధించిన ఒక కంపెనీ సీమ్ ఆఫ్ గ్లోబల్ అనే కంపెనీ పెట్టి ఆ కంపెనీలోని 2 years 3,500 ఫ్రెష్ ఫేసెస్ అనమాట, వాళ్ళందరూ కూడా ఒక మోడల్ కింద ట్రాన్స్ఫార్మ్ అవడానికి నేను దోహదపడ్డాను అని నేను గర్వంగా చెప్పుకుంటాను సీరియస్లీ. అంటే అది మనం మీరు ప్రౌడ్ అనుకున్నా సరే నాకు పర్వాలేదు, ప్రౌడ్ అన్న గర్వం ఒకటే అనుకోండి, బట్ అంత మించి మీరు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే అది డిజిటల్ మార్కెటింగ్ తాలూకు ఎఫర్ట్స్ అనమాట. అంటే ఇక్కడ నాకున్న ఎక్స్పర్టైజ్ డిజిటల్ మార్కెటింగ్ అదే ఏ బిజినెస్కైనా సరే. అయితే నాకు ఏంటంటే ఎక్కువ మంది క్లయింట్స్తో వర్క్ చేయడం వల్ల బిజినెస్ సెన్స్ బాగా నాకు అలవాటు అయిందనమాట. అంటే ఏ బిజినెస్ ఎక్కడ క్లిక్ అవుతుంది ఎక్కడ ఫ్లాప్ అవుతుంది, ఎందుకంటే నేను కూడా స్వయంగా చాలా దెబ్బలు తిన్నాను, చాలాసార్లు పడ్డాను కిందన, చాలా గట్టిగా అలాయలా కాదు, సో మళ్ళీ లేచాను అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే డెఫినెట్గా అంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నీ నేర్చుకొని చెప్తాడు, బట్ ఏంటంటే అతను నేర్చుకునేది చెప్తాడు, మనం అలా కాదు కదా. మనం ఏంటంటే ఎన్నిసార్లు పడ్డామో మనకే లెక్కలేదు, అలాగే అన్నిసార్లు లేచామో మనకి ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కానీ లేదంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కానీ డెఫినెట్గా మోర్ వాల్యూస్ మనకి ఇస్తారనమాట. ఆ ఉద్దేశంతోనే నేను ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. ప్రాజెక్ట్ అంటే ఒక వెంచర్ కాదు, నేను అంటుంది ఒక బిజినెస్ ప్రాజెక్టు. సో మీరు ఎంటర్ అయ్యి సో అది మీరు టేకప్ చేస్తానంటే సో నేను మీకు అది హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో దానికి ఏంటంటే ఒక పెద్ద పెద్ద అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ లాంటి చిన్న చిన్న కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీసే కాకుండా కొన్ని కంపెనీతో డైరెక్ట్ అసోసియేషన్ ఫామ్ అయిన కాన్సెప్ట్ అన్నమాట. సో
దానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే ఒక 5 to 6 lakhs ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. తర్వాత రిటర్న్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ మీకు ఎవ్రీ మంత్ కూడా మినిమం అయితే 1 lakh వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాను, నేనేమి గాడ్ని కాదు. జస్ట్ ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నేను మీకు కొంత ప్రొటెక్షన్ ఇస్తాను, అంటే మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్కు ఎక్కడ లూజ్ అవ్వకుండా, లూజ్ అయినా ఏదో కొంత మిస్ అయ్యి మిగిలినంతా మీ దగ్గరే ఉండేటట్టుగా ఆ రకమైన ఐడియాలజీ కానీ లేదంటే ఆ రకమైన ప్రొటెక్షన్ కానీ నా దగ్గర నుండి మీకు వస్తుంది కాబట్టి సో మీరు హ్యాపీగా ముందుకు రావచ్చు అన్నమాట. అంటే దీని ద్వారా వచ్చే ఇన్కమ్ జస్ట్ నాట్ ఓన్లీ లైక్ దట్ పర్టికులర్ 40,000, 50,000, 100,000 కాకుండా సో డౌన్ ద లైన్ మీకు ఆ ప్యాషన్ ఉండి మీకు కొద్దిగా రియల్ ఎస్టేట్ మీద వాటి మీద బాగా నాలెడ్జ్ పెంచుకోగలిగితే సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంటే నేను కాన్సెప్ట్ పూర్తిగా రివీల్ చేయకుండా నేను మాట్లాడుతున్నాను, మీరు ఫీల్ అవుతున్నారేమో, చాలా ఉన్నాయి అందులోని. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు కంటైనర్స్ ఉంటాయి కదా, కంటైనర్స్ అంటే ఏంటి, మీకు హౌస్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో అట్లా ఉంటాయి కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా. ఆ కంటైనర్లో ఏంటంటే హౌసులు కూడా బిల్డ్ చేస్తున్నారు, మీకు తెలుసు తెలీదు. మన హౌస్ బిల్డ్ చేసుకోవాలంటే 30 lakhs అయిందనుకోండి జస్ట్ బిల్డింగ్కి వాటికి, జస్ట్ అది 1 BHK జస్ట్ ఏంటంటే ఏమి కాకుండా మన 3-4 lakhs వస్తుంది. సో అయితే ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయా, ఇది మనం చేస్తున్నామా అంటే అది కాదండి, మీరేం టెన్షన్ పడకండి. బట్ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనకి డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర, ఆ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ డీల్ చేసేవి డిఫరెంట్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ అన్నింటినీ కూడా మింగిల్ చేసి మనం ఏంటంటే మార్కెట్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో దీంట్లో రిస్క్ వాల్యూ అనేది చాలా 0.001% మాత్రమే రిస్క్ అనేది. బట్ ఏంటంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్కి కానీ వీటన్నిటికీ కూడా నా సైడ్ నుండి కొంత ప్రొటెక్షన్ ఉండడంతో మీరు హ్యాపీగా ముందుకు రావచ్చు. సో దీనికి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి దీనికి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అంటే మీరు ఏ ఊర్లో ఉన్నా సరే బట్ హైదరాబాద్ మీరు వచ్చి మీరు ఇక్కడే స్టే చేసి ఇక్కడే మీరు వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అవుతుంది.